దేశంలో కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాలను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. కొన్ని సెక్షన్లలో మార్పులు చేసి నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూసింది. చట్టాల్లో మార్పులు చేసినా మహిళలకు అనువుగా ఉండే కొన్ని చట్టాల్లో మాత్రం మార్పు రాలేదు. దాంతో మహిళా కిలాడీలు రెచ్చిపోతున్నారు. కర్ణాటకలో ఓ మహిళ ఏకంగా 7 సార్లు పెళ్లిళ్లు చేసుకుంది. మొదటి 6 గురిపై ఐపీసీ 498A సెక్షన్ల కింద తప్పుడు కేసులు నమోదు చేసి వారి నుంచి విడాకులు తీసుకుంది. గృహహింస, వరకట్న వేధింపులు చేస్తున్నారంటూ కోర్టు ముందు వాపోయి వారి జీవితాలతో ఆడుకుంది. మొత్తం 6 గురితో సెటిల్మెంట్ చేసుకుని భరణం పొందింది. ఇక 7వ భర్తపై కూడా ఇవే ఆరోపణలు చేస్తూ కోర్టుకు వచ్చింది. ఇక సదరు మహిళ విషయం తెలుసుకున్న భర్త ఆమెపై ముందే చీటింగ్ కేసు నమోదు చేశాడు. ఈ విషయంపైనే కర్ణాటక హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం సంచలన కామెంట్స్ చేసింది. సదరు మహిళపై హైకోర్టు సీరియస్ అయింది. ఏకంగా 6 భర్తలను వదిలించుకుని ఇప్పుడు 7వసారి కోర్టుకు రావడంపై న్యాయమూర్తి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చట్టాలతో ఆడుకుంటున్నారంటూ మండిపడ్డారు. ఇక 6 భర్తల గురించి పూర్తి వివరాలు తీసుకురావాలని మహిళ తరపు న్యాయవాదిని ఆదేశించారు. ఆ తర్వాత విచారణను వాయిదా వేశారు. At the request of the Learned Counsel appearing for the respondent list after 2 weeks interim order subsisting shall continue till the next date of hearing. కొత్త చట్టాల్లో ఐపీసీ 498A సెక్షన్ను బిఎన్ఎస్ఎస్ 85-86 గా మార్చారు. కానీ ఇందులో పెద్దగా మార్పు లేకుండా తీసుకొచ్చారని న్యాయవాదులు చెబుతున్నారు. దీన్ని కొందరు మహిళలు మిస్యూజ్ చేస్తూనే ఉన్నారని అంటున్నారు. తప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే క్వాష్ చేసుకునేందుకు అవకాశం ఉందని లాయర్ మధు శర్మ చెబుతున్నారు. ఇప్పుడు కొత్త చట్టాలు ఆడవాళ్ళకి మళ్ళీ స్వర్గధామంగా మారుతున్నాయంటే, ఇదివరకు మనం చూసుకున్నట్లయితే కనుక ఎప్పుడు భారతదేశంలో ఎక్కువ స్త్రీకి సంబంధించి ఆడవాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి వచ్చేటువంటి చట్టాలు ఉన్నాయి, కానీ అవి బయాసిడ్గా ఉన్నాయి. అంటే ఏకపక్షంగా ఉన్నటువంటి వాదన మొదటి నుంచి మన దేశంలో ఉంటూనే ఉంది. అంటే వాళ్ళు అన్నెసరీగా కేసెస్ పెడుతున్నారు, వాటి మీద ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ లేకుండానే వీళ్ళ మీద ఎఫ్ఐఆర్లు అవుతున్నాయి. సో భర్తలు, భర్తల కుటుంబ సభ్యులు, అంటే వాళ్ళ తల్లి కానీ తండ్రి కానీ, వీళ్ళందరూ ఆడపడుచులు కానీ ఇబ్బంది పడేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉన్నది అని చెప్పేసి ఐపీసీలో ఆల్రెడీ చెప్పడం జరిగింది. అంటే అప్పుడు ఐపీసీలో చెప్పినటువంటి చట్టాల మీద 498A మీరు తీసుకున్నట్లయితే దాని మీద గౌరవ హైకోర్టు వారు కానీ సుప్రీంకోర్టు వారు కానీ చాలా సందర్భాల్లో 498A మిస్యూజ్ అవుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ సేమ్ అదే సిమిలర్గా ఇప్పుడు బిఎన్ఎస్లో, భారతీయ న్యాయ సమితిలో, కొత్తగా పెద్దగా మార్పులు ఏమీ లేకుండా క్రుయల్టీ బై హస్బెండ్ అయినా ఫ్యామిలీ మెంబర్స్ అయినా సేమ్ అదే ఇంప్రిజాన్మెంట్ ఉంచుతూ కంటిన్యూ చేస్తూ సేమ్ మళ్ళీ పెట్టారు. అంటే మళ్ళీ బిఎన్ఎస్లో సెక్షన్ 85 అనేది ఈజ్ గోయింగ్ టు బి ఎ మోస్ట్ మిస్యూజింగ్ సెక్షన్. ఇండియాలో రెండు ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడున్న బిఎన్ఎస్లో చాలా వరకు మిస్యూజ్ అయ్యేటువంటి, ఆడవాళ్ళు తమ ఫేవర్గా మిస్యూజ్ చేసుకునేటువంటి సెక్షన్స్ ఉన్నాయి. సో వీటికి ఏంటంటే ముఖ్యంగా ఇంతవరకు మనం ఇది 498A అనేది పాత దాంట్లో చెప్పుకున్నాం. ఇప్పుడు 85 అనేది క్రుయల్టీ ఇప్పుడు ఇప్పుడు క్రుయల్టీ ఉంది అని చెప్పేసి వీళ్ళు కోర్టు పోలీస్ స్టేషన్ మెట్లెక్కి వీళ్ళు కేసు పెట్టచ్చు. ఇలాంటి తరుణంలో ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత మాత్రమే ఎఫ్ఐఆర్ చేయమని చెప్పేసి ప్రాపర్గా వాళ్ళు ఎలా ఉన్నారు, అంటే నిజంగా భార్యాభర్తలు వాళ్ళు కలిసి ఉన్నారా లేదా, నిజమైన కలహాల, భర్త నిజంగా హింసించాడా లేదా, ఈ తరో ఎంక్వైరీ లేకుండా ఇలా కేసెస్ ఎఫ్ఐఆర్ చేయడం ప్రాపర్ కాదనేది న్యాయ, ఇప్పుడు మనకు అంతకుముందు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఉండేది. అంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలి, ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటే ఎలాంటి ఫార్మాట్లో ఫాలో అవ్వాలి అనేది అందులో చెప్పారు. బట్ ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ వచ్చింది కాబట్టి దాని ప్రకారం వీళ్ళు క్లియర్గా ఆ ప్రొసీజర్ ఫాలో అయ్యి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పటి నుంచైనా సరే వాళ్ళని లైబుల్ చేయండి, అనవసరంగా ఫ్యామిలీ మెంబర్స్ మీద కేసులు పెట్టడం వల్ల ఉపయోగం లేదు. చాలామంది సరే ఇది వచ్చిన తర్వాత కూడా నన్ను అడిగారు, సార్ ఇదివరకు 498 పెడితే మేము క్వాష్కి వెళ్ళేవాళ్ళం కదా, ఎఫ్ఐఆర్ క్వాష్ చేయించుకునేవాళ్ళం, ఈ తప్పుడు ఎఫ్ఐఆర్లు అయితే మరి ఇప్పుడు అవకాశం ఉందా అంటే 100% ఎఫ్ఐఆర్ క్వాష్ చేయించుకోవచ్చు ఇప్పుడు కూడా, అందులో ఎటువంటి అబ్జెక్షన్ లేదు. దానికి సంబంధించి కొత్త చట్టాల్లో వీళ్ళకి ఉన్నటువంటి హక్కులను ఏమీ తీసేయలేదు. సో తప్పుడు కేసులు పెడితే 100% ఎఫ్ఐఆర్ క్వాష్ చేయించుకునేటువంటి అవకాశం ఉంది.